యా శంభో శంకర హరంబర మహాదేవ ఏడుకొండల వాడ వెంకటేశ్వర స్వామి యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ 12 రాశుల వారికి ఎలా ఉంది జాతకం చెప్పబడుతుంది చిలకమ్మ. ఈ మే 10వ తారీఖు నుంచి కుజ మార్పులు జరగబోతుంది. ఎలా ఉండబోతుందో చూద్దాం. తమ్మ సింహరాశి వారికి సింహరాశి పేరు మీద ఎలా ఉంది సింహరాశి వారికి చూడండి. సింహరాశి వారికి చూడండి, ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి వచ్చారు, ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు కూడా వచ్చారు. మీరు ఇంట్లో గంట కూర్చుంటారు, బయట 2 గంటలు తిరుగుతారండి. మీ ఈ రాశి వారికి చాలా దోషాక కష్టాలు, చిక్కులు, ఇబ్బందులు, కొన్ని పిఎస్ కోర్టు కచేరీ అలాంటిది ఇబ్బందులు వస్తాయి. ఏం టెన్షన్ పడకండి, మీ మాట గెలుస్తుంది. మీకు ఎక్కడ పైన మీకు మంచి ఘడియలు ఉన్నాయి, ఆ భగవంతుని దయ వల్ల కొన్ని కష్టాలు కూడా వస్తాయి. మానవ జన్మంగా తట్టించుకోవాలి. తట్టించుకుంటే మీ అదృష్టం రేఖాటంలో ముందు బాగు వేస్తారు. మీ అనుకున్న పనుల్లో కూడా మంచిగా ఉంటుంది. మీరు చదువు జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ మీకు ఎక్కడ పైన మీకు మంచి ఘడియలు ఉన్నాయి. ఏ మీరు విదేశాలు వెళ్ళాలనుకున్నా కానీ ఆలోచించి వెళ్ళండి. కానీ మంగళవారం రోజు మాత్రం ప్రయాణం చేయకండి, ఉరుకులు ఆడకండి, నిదానం చేయండి వాళ్ళు.